రైట్ హేమ, ఐ విల్ టేక్ యూ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. రైట్, మనం ఒకసారి శ్రవణ్ కుమార్ గారితో మాట్లాడదాం. శ్రవణ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవటానికి ఏం లేదు వెంకటకృష్ణ గారు. ఇక్కడ ఈ విధమైనటువంటి టామ్ అండ్ జెర్రీ ఆటలు, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అక్యూజ్డ్గా నిందితుడుగా ఉన్న సందర్భంలో చాలా బాధ్యతగా వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక శ్రావణ్ కుమార్, ఒక వెంకటకృష్ణ, వీఆర్ నాట్ హోల్డింగ్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. మనం ఒక సాధారణమైనటువంటి సిటిజన్స్. నిన్న నా ఆర్ఫై జోన్ మీద నేను వెళ్లే సందర్భంలో నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. అవును, ప్రివెంటివ్ అరెస్ట్ అండి అన్నాను. నేను ప్రతిఘటించలేకో లేకపోతే ఇంకోటి చేయలేదు, కానీ నేను వెళ్ళాను. బికాస్ వీ షుడ్ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్ లో మనం పోలీస్ వ్యవస్థ మనల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు తప్పు చేసినా రైట్ చేసినా పోలీసులు అరెస్ట్ అని అన్న తర్వాత యు కాంట్ సే నో, ఆర్ మీరు రెసిస్ట్ చేయటమో లేకపోతే చేయగలను. సామాన్యమైనటువంటి ఒక న్యాయవాదిగా నాకు ఒక ఇందుకు ఇంగిత జ్ఞానం ఉంది. ఈ దేశానికి చట్టాలు తయారు చేసే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి ఆ ఇంగిత జ్ఞానం లేకపోవటం, ఆ దేశాన్ని ముందుకు నడిపించేటువంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ పోస్ట్ వెంకటకృష్ణ గారు. అవును, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే స్టాట్యూటరీ పోస్ట్. మోర్ ఓవర్ మొత్తం కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాలకి ఆమోదం తెలియజేయాల్సినటువంటి చట్టాలు తయారు చేసేటువంటి పోస్ట్ అది. అది మర్చిపోతున్నాం మనం. ఎంపీ అంటేనేమో జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అని అంటేనేమో చంద్రబాబు నాయుడు, లేకపోతే ఇంకోటి అనుకుంటున్నాం కానీ పోస్టులు అనుకుంటున్నాం కానీ రాష్ట్రంలో నేను ఏ వైపు నడవాలి, కుడి వైపు నడవాలా, ఎడమ వైపు నడవాలా, పిల్లలు ఏ చదువు చదవాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేయాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉండాలి, మన జీవన ప్రమాణాలు చచ్చే బతికి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు హాస్పిటల్లో పుట్టితే శ్మశానంలో కాల్చితే ఈ రెండింటిని మధ్య మన బ్రతుకంతా కూడా ఎమ్మెల్యేస్ మీద రాష్ట్రంలో ఆధారపడి ఉంటుంది, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద దేశంలో ఆధారపడి ఉంటుంది. సో ఒక దేశానికి చట్టాలను తయారు చేసే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన నిర్దోషో దోషో పక్కన పెట్టేద్దాం. సిబిఐ ఆయన మీద కొన్ని ఎలిగేషన్లు చేసింది. ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం హైకోర్టు ఆర్డర్ తోటి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఒక 4 సంవత్సరాల తర్వాత ఫైనల్ గా వాళ్ళు ఏదో వాళ్ళకు తెలిసిన నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక కన్క్లూజన్ కు వచ్చారు. శ్రవణ్ కుమార్ ఎక్స్ వై జెడ్ బాబు మీరు కొంచెం నిందితులు, దీంట్లో మీరు తప్పు చేశారని ఒక నిర్ధారణకు వచ్చారు. నిర్ధారణకు వచ్చిన సందర్భంలో కొని ప్రివిలేజెస్ అన్ని వాడేసుకున్నారు కదా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా. మీరు ఎవరి చేత చెప్పించుకున్నారో, హోమ్ మినిస్టర్ చెప్పాడా, లేకపోతే సిబిఐ డబుల్ గేమ్ ఆడుతుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దీని మీద మొత్తాన్ని మానిటర్ చేస్తున్నాడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు ఇప్పటికీ ఒక 7 సార్లు 8 సార్లు విచారణకు వెళ్లారు. విచారణకు వెళ్లే సందర్భంలో 160 నోటీసులే కదా ఇచ్చింది, అంటే సాక్షిగా అతన్ని పిలిచారు. సాక్షిగా పిలిచి నువ్వు మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా, లేకపోతే మీరు ఎలా చేశారని అడిగారు. సాక్షిగా పిలిచిన సందర్భంలో నిందితుడన్న సంగతి వాళ్ళకి తెలుసు. సిబిఐకి ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి వెంకటకృష్ణ గారు. ఇది సిబిఐని ఒక విధంగా వ్యవస్థలో సిబిఐ చేసే విధానం, దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలనేది ప్రజలకు వివరించాలి. అవినాష్ రెడ్డి పాత్ర ప్రజలకు వివరించాలి, సిబిఐ ఉన్నతాధికారులు ఆలోచించే పాత్ర వివరించాలి, కోర్టుల పాత్రను వివరించాలి. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఒక నిందితుడికి ఈ విధంగా ప్రివిలేజ్ ఇచ్చినటువంటి కేసు ఇంకొకటి లేదు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. రీజన్ ఏంటి? క్వశ్చన్ చెప్పాలి, సమాధానం చెప్పాలి సిబిఐ వాళ్ళు. ఇప్పుడు సంఖలో పెళ్ళోని పెట్టుకొని ఊరంతా ఎతికినట్టుగా నీ సిబిఐ ఆఫీసు ముందుకి 160 నోటీస్ తీసుకొని వచ్చిన రోజునేమో ఆ ముత్తైదు లాగా వాయిని ఇచ్చి పంపించేసి పడేసావు. ఈ రోజునేమో విశ్వభారతి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి జనాలను ఎస్పీని ఫోర్స్ పంపించండి, మీరు ఫోర్స్ పంపించండి, మీరు వస్తారా రారా. మీరు సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు చేస్తున్నట్టు లేదు, అవినాష్ రెడ్డి సిబిఐని అరెస్ట్ చేస్తున్నట్టు ఉంది చూస్తే. ట్రూలీ ట్రూలీ నేను చాలా పెద్ద కామెంట్ చేస్తున్నాను. ఒక ఒక ఫార్మర్ జడ్జిగా ఒక పోలీస్ ఆఫీసరు ఎలా వ్యవహరిస్తారో నాకు తెలుసు. పోలీస్ ఆఫీసర్ వ్యవహార శైలి ఎలా ఉంటుందో నాకు తెలుసు. యాంటిసిపేటరీ బిల్ హైకోర్టులో శాంక్షన్ అయ్యి ఆర్డర్ కాపీ ఒరిజినల్ కాపీ రాకపోతే ఒరిజినల్ పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే సార్ నాకు యాంటిసిపేటరీ బిల్ హైకోర్టు ఇచ్చింది, గ్రాంట్ చేసిందండి, నాకు ఇంకా ఒరిజినల్ కాపీ నా చేతికి రాలేదంటే ఒరిజినల్ కాపీ వచ్చినా ఒరిజినల్ కాపీ రాకపోయినా మాకు ఆర్డర్స్ లేవు పదాన్ని చెప్పి అరెస్ట్ చేసిన సందర్భాలు కొన్ని వేలు ఉంటాయి. ఒక పోలీస్ ఆఫీసర్ యొక్క విధి విధానాలు అలా ఉంటాయి. ఏది నార్మల్ పోలీసులు కానీ ఇన్వెస్టిగే ఒక సిబిఐ ఇన్వెస్టిగే సిబిఐలో అతను నిందితుడు అని వాళ్లే చెప్తున్నారు.
అతను అవినాష్ రెడ్డి గారు నిందితుడు, ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నం చేశాడు, రక్తపు మరకలను చుడిచాడు, కుట్లు వేయించాడు, చెప్పకుండా డెడ్ బాడీని కదిలించాడు, ఎవిడెన్స్ డిసప్పియర్ చేయడానికి ప్రయత్నం చేశాడు. సెక్షన్ 201 ఆఫ్ ఐపీసీ ప్రకారం ఆయన ముద్దాయి. రెండు నిందితులకి గూగుల్ టేక్ ద్వారా ఆయనకి అందరికి అవకాశం ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా నిందితులు అవినాష్ రెడ్డి దగ్గర ఉన్నారు. అవినాష్ రెడ్డి నిందితులకు ఆశ్రయం ఇచ్చాడు. కాబట్టి తప్పు చేసిన వాడి కంటే తప్పును ప్రోత్సహించిన వాడు క్రిమినల్ కాన్స్పిరసీలో ఆయన ముద్దాయి అని హైకోర్టులో అఫిడవిట్లు ఇస్తుంది, మీరు హైకోర్టులో వాదిస్తుంది, మీరు అతన్ని స్టిల్ 160 నోటీసులు ఇచ్చి పిలిచి ఒక ప్రివిలేజ్డ్ ప్రివిలేజ్డ్ కమ్యూనిటీయో లేకపోతే ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జగన్మోహన్ రెడ్డి తమ్ముడు కాబట్టి ప్రివిలేజ్ గా చూడండి, ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్, కానీ మీరు ఒక పక్కేమో నిందితుడు అని చెబుతున్నారు, ఇంకో పక్కేమో ప్రివిలేజ్ ఇస్తున్నారు. ఈ రెండింటికి బ్యాలెన్స్ చేయాల్సింది ఎవరు? సిబిఐ కదా. మీరు ఆయన నిందితుడు కాదు అని చెప్పండి. నేను కానీ వెంకటకృష్ణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరం కూడా మాట్లాడు. ఒక నిందితుడిని ఈ విధంగా మీరు విఐపిగా ట్రీట్ చేస్తే రేపొద్దున నాకు మా లాంటి వాళ్ళకి కూడా ఏదైనా కేసు ఉంటే ఎలాగా ట్రీట్ చేస్తారు మీరు? ఒక శ్రవణ్ కుమార్ కి లేకపోతే అక్కడకు ఎక్కడ XYZ ప్యానల్ మెంబర్స్ ఎవరైనా అన్యాయం జరిగితే నాకు తెలిసి నేను కాటా సుబ్బారావు గారు దివంగతులు వారి కొడుకు కూడా ఇక్కడే ఉన్నారు. నేను సుబ్బారావు గారి కేసు నేను హైకోర్టులో వాదించినప్పుడు ఏదో ఆయన ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడారని కర్నూలు నుంచి 40 మంది పోలీసులు వచ్చి ఆ 40 మంది పోలీసులు అతనికి 41 నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తామని 65 సంవత్సరాలు డయాలసిస్ పేషెంట్ ని ఎంత నరకం చూపించారో నాకు తెలుసు. 3 రోజుల పాటు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్ళవలసి వచ్చింది పరిస్థితి. చివరికి హైకోర్టులో స్టే తీసుకున్న తర్వాత వాళ్ళు 41 నోటీస్ ఇచ్చి వెళ్ళారు. ఇక్కడ వెంకటకృష్ణ గారు, ఇక్కడ పోలీసుల తీరు నేను చాలా స్పష్టంగా ఇది ఎలిగేషన్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే విషయంలో ప్రతి ఒక్క సందర్భంలో పొలిటికల్ డ్రామా పొలిటికల్ మైలేజ్ తీసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా సహకరిస్తుంది. మీరు ఈ రోజు ఏదో అరెస్ట్ అది ఇదేనని పాపం అనుకుంటున్నారు మీరు, లేకపోతే నేను అనుకోవటం ఓకే ప్రాబబ్లీ నా ఒపీనియన్ తో మీరు కూడా ఏకీభవిస్తున్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నేను అనుకోవటం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ రోజున అవినాష్ రెడ్డిని దగ్గరకు వెళ్ళి ఏదో డ్రామాని క్రియేట్ చేసి అక్కడికి వెళ్ళి ట్రూ నేను కాదనటంలా, మేబీ వాళ్ళ తల్లి గారికి బాగుండి ఉండొచ్చు, బాగోకుండా ఉండి ఉండొచ్చు, 60 సంవత్సరాలు దాల్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా యాంజియోగ్రఫీ చేస్తే ఖచ్చితంగా ఫ్లో ఆఫ్, అంటే నేను డాక్టర్ని కాదు కానీ ఫ్లో ఆఫ్ ఏదైతే బ్లడ్ ఉంటుందో గుండెలో కొంత ఫ్లో వెళ్లే సందర్భంలో కొన్ని బ్లాక్లు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి, 60 సంవత్సరాలు దాటిన తర్వాత సహజంగానే ఎవరికైనా ఉంటాయి. దాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నాడని నేను అనటంలా, కానీ అవినాష్ రెడ్డి నిందితుడైన సందర్భంలో తల్లికి బాగాలేదు, తమ్ముడికి బాగాలేదు, అన్నకి బాగాలేదు, మా ఇంటి పక్కన ఒక పెళ్లి చూపులని ఆపితే సిబిఐ ఆగుతుందా? ఇది మిగతా వాళ్ళ సందర్భంలో ఉంటుందా? మిగతా వాళ్ళకి ఈ ప్రివిలేజ్ ఇస్తారా? ఇలాంటి ప్రివిలేజ్ ఇవ్వని వీళ్ళకి ప్రివిలేజ్ ఎందుకు ఇస్తున్నారా నేను అడుగుతున్నా. తల్లి శవం పక్కనుంటే తల్లి శవాన్ని కూడా చూడనీయకుండా అరెస్ట్ చేసి అన్నం తినడానికి కూడా తిన కంచంలో ఒక నిలిపోతారు ఈ దుర్మార్గులు. ఎవరికి? సామాన్యులకు వస్తే, అంటే డబ్బు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే, ఒక ముఖ్యమంత్రి కొడుకు అయితే, ముఖ్యమంత్రి తమ్ముడు అయితే ఆయన దేంట్లో ముద్దాయి? సొంత బాబాయిని చంపినాడు అన్న దాంట్లో ముద్దాయే. మీ అమ్మలాంటి ప్రాణంగా వివేకానంద రెడ్డి గారిది అదండి, మీ అమ్మగారు లాంటి ప్రాణం కదా సునీత రెడ్డి గారు వాళ్ళ నాన్నగారిది చనిపోయినటువంటి వ్యక్తిది. ఇక్కడ వ్యవస్థలు అన్నీ కూడా ఈ విధంగా ఒక అరెస్ట్కే పురుటి నొప్పులు పడాలి అంటే ఇంత పురుటి నొప్పులు పడుతుంటే వెంకటకృష్ణ గారు రేపు కోర్టులోకి బోనీకి ఎవరు సాక్ష్యం చెప్తారు? వెంకటకృష్ణ గారు అసలు బోనీకి సాక్ష్యం చెప్పనిచ్చే పరిస్థితి ఉంటుందా? రేపు శిక్ష పడే పరిస్థితి ఉంటుందా? అనుచరులతోటి వీరంగం చేయించి, అనుచరులతోటి మీడియాను కొట్టించి, అనుచరులతోటి మొత్తం ఎవరిని కూడా షూట్ చేయనీయకుండా చేస్తే ఒక ఒసామా బిన్ లాడెన్నో లేకపోతే ఒక దావూద్ ఇబ్రహీం నో అరెస్ట్ చేసినట్టు ఉంది నాకు తెలిసి. అల్ఖైదాకినో అమెరికన్ ట్రూప్స్ కి జరుగుతున్నప్పుడు అక్కడ కూడా మీడియా ఇంటర్వ్యూ చేసింది, బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మీడియా ఇంటర్వ్యూ చేసింది, ఇప్పుడు ఈ మీడియాని దాడి చేయటం ఇప్పుడు మీడియా ఏం చూపిస్తుంది అండి? నాకు ఒకటి చెప్పండి, మీడియా ఏం చూపిస్తుంది? వెంకటకృష్ణ గారు వాళ్ళు వెళ్తే ఆ విజువల్స్ తీసుకుంటారు, ఒకవేళ ఆయన విచారిస్తుంటే ఆ విజువల్స్ రానివ్వరు అనుకోండి, అరెస్ట్ చేసి తీసుకొస్తారు. జరిగేది చూపిస్తారా? అంతే జరిగేది చూపిస్తారా? జరగదు చూపిస్తారా? మీరు తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు? అంతే,
మీరు నేరం చేయకపోతే ఎందుకు దాక్కుంటున్నారు? మీరు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ని ఇన్ని రోజులుగా నేను ఈ రోజు వస్తాను, రేపు రాను, ఎల్లుండి వస్తాను, ముహూర్తం బాగలేదు, నా కాంట్లో ఒంట్లో బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి, 40 డిగ్రీల సెల్సియస్ ఉంది, ఇవన్నీ ఏమంటారు దీన్ని? సో ఐఎమ్ వెరీ సారీ టు సే, సిస్టమ్స్ ఈ విధంగా వర్క్ చేయటం అనేది ఒక, నేను ఒక నిమిషంలో ముగిస్తాను వెంకటేష్, సిస్టమ్స్ ఈ విధంగా వర్క్ చేయటం అనేది ఒక వ్యవస్థలో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి ఈ విధంగా ప్రివిలేజ్ ఇస్తుంది పోలీస్ ఆఫీసర్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది ప్రజల్లో సామాన్యం. ఇప్పుడు అసలు కడపలో గానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ టీ కొట్టు దగ్గర చూసినా ఇదే సంభాషణ. ఏంది ఈ దరిద్రం, వచ్చే న్యాచురల్ సింపతి కూడా పోగొట్టుకొని నిజంగా ఆయన దోష నిర్దోష అయితే రేపొద్దున కోర్టులు బయటకు వస్తాయి. రేపొద్దున మీ దగ్గర ఉన్నంత అర్ధబలం అంగబలం భారతదేశంలో ఇంకే కుటుంబం దగ్గర లేదు, ఎవరిని ఎలా చేయగలగాలో మీకు తెలుసు. మరి రేపొద్దున బెయిల్ తీసుకుని చాలా ఈజీగా బయటకు వస్తారు. సో అయితే ఈ రోజు హైకోర్టులో బెయిల్ వస్తుందా రాదా అనే అంశం మీద కూడా నేను తర్వాత మీతో విశ్లేషిస్తాను. ఓవరాల్ గా అయితే చెప్పేది ఏంటంటే వెంకటకృష్ణ గారు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ రోజు అరెస్ట్ చేయటం అనేది అతి సాధారణమైన అంశం, దీనికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ దేర్ డ్యూటీ. ఆ ప్రాధాన్యత ఎందుకు వస్తుంది అని అంటే ఇన్ఎఫిషియన్సీ అని నేను అనను, కానీ ఏదో నిస్సహాయత, ఏదో అవరోధం, అందువల్ల ప్రయారిటీ వస్తుంది. ఎనీవే ఒక స్మాల్ బ్రేక్ తర్వాత గౌతమ్ గారు